అల్లం పెంచుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. మామూలుగా ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళైతే చిన్న ప్లేస్ ఉన్నా సరే కొన్ని దుంపలు పడేస్తే అవే వస్తాయి. ఇట్లా మనం నాటుకుంటే ఇది అడ్డంగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఈ స్టెమ్ అల్లం, మెయిన్ అల్లం. దీన్ని చిన్న బేబీ రూట్స్ ఏమో లోపలికి వెళ్తాయి. వీటిలో అల్లం పసుపు అవన్నీ పెట్టడానికి ప్రిపరేషన్. వానపాములు చూడండి వీటిలో ఎట్లా తిరుగుతున్నాయో. ఇది ఇసుక అండి, కన్స్ట్రక్షన్కి వాడతారు కదా అదే ఇసుక. కొంచెం ఈ దుంపలు వాటికి డ్రైనేజ్ ఎక్కువ ఉండాలి అందుకోసం ఇట్లా. దీంట్లో చూడండి భయపెడుతుంది, ఇది ఎర్తమం చూడండి ఎట్లా ఉందో. బో ఈ భయంకరంగా ఎంత పెద్దగా ఉంది. దీన్ని ఎక్కువ కలపను ఎందుకంటే వేసేటప్పుడు లేయర్స్ లేయర్స్గా వేసిన కదా, ఆ కుండీలు నింపేటప్పుడే కలిసిపోతుంది. నింపుతాం వీటిలో. డ్రైన్ హోల్స్ కవర్ చేయడానికి స్టోన్స్ లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. ఈ పాత కుండి ఇరిగిపోయినవి ఉంటాయి పాతవి ఓల్డ్వి, అవి పెట్టేస్తా. ఇట్లా డ్రైన్ హోల్స్ ఎక్కువ ఉండాలండి కుండీలకి, అప్పుడే వాటిలో వాటర్ ఎక్కువ ఎక్సెస్ ఉండకుండా డ్రైన్ అవుట్ అయిపోతాయి. ఇది డ్రై కౌడంగ్ పౌడర్ అండి. కొంచెం ఒక థిన్ లేయర్ వేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మనం మట్టి ఉంది కదా మళ్ళీ టాప్ లేయర్ వేస్తున్నాం. నేను కొత్తగా ఇంకా సాయిల్ ఏమి యాడ్ చేయను, ఇదే వాడింది మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటాం. చీమలు ఉన్నాయి లక్కి దాంట్లో, ముట్టుకోకు, అటునుంచి లే నువ్వు కరుస్తాయి. అంత చెమటలతో నిండి ఒక ఆగిపోతుంది. బయట వాతావరణం చల్లగానే ఉంది కానీ పనిచేసేటప్పటికి ఇట్లా అవుతుంది. మామిడి అల్లము, ఇదేంటిది అల్లంకి స్పెసిఫిక్గా సీజన్ ఏంటంటే, అల్లం అనే కాదు పసుపు అయినా సరే దుంప జాతి ఏవైనా వానాకాలంలో నాటుకోవాలి. మనకి చలికాలం అయిపోయేటప్పటికి హార్వెస్ట్కి వస్తాయి. ఎండ్ ఆఫ్ వింటర్కి మంచి తక్కువ రేట్లో దొరుకుతుంది మార్కెట్లో కూడా అల్లం, ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. సో అదన్నమాట. రియాలిటీలో అయితే మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు, ఇయర్లో 365 డేస్లో ఎప్పుడైనా నాటుకోవచ్చు. బట్ ఎక్కువ ఈల్డ్ రావాలంటే మాత్రం
వానాకాలంలో నాటుకోవాలి. మే టు ఆగస్ట్ మధ్యలో ఎప్పుడు నాటుకున్నా పర్వాలేదు. అల్లం అనేది ఇట్లా అడ్డంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. దుంప ఇట్లా నాటుతాం కదా మనం, నాటినప్పుడు ఇది హారిజెంటల్గా మూవ్ అవుతూ ఉంటుంది. దాని రూట్స్ వచ్చేసి, అంటే ఇదే మెయిన్ రూట్ అనుకోండి, బట్ దీని బేబీ రూట్స్ వచ్చేసి కొంచెం డీప్కి వెళ్తాయి. సో డెప్త్ అనేది ఇట్లా మనం నాటుకుంటే ఇది అడ్డంగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఈ స్టెమ్, అల్లం మెయిన్ అల్లం. దీని చిన్న బేబీ రూట్స్ ఏమో లోపలికి వెళ్తాయి. సో రూటింగ్ సిస్టమ్ అంత డెప్త్గా అయితే వెళ్ళదు, కాబట్టి మామూలుగా 6 to 8 inches డెప్త్ ఉన్న కంటైనర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది చిన్న బ్లాక్ టబ్ అండి, ఇది సరిపోతుంది. మట్టి మిశ్రమ విషయం మీకు ఇప్పుడు చూపించిన విషయమే. మట్టి మిశ్రమ విషయానికి వస్తే సాయిల్ కొంచెం గుల్లగుల్లగా ఉండాలి, కొంచెం లూజ్గా ఉండాలి. ఇసుక కలుపుకోండి, ఇసుక కలుపుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవ్వగలుగుతుంది అన్నమాట. అలాంటి కొమ్ములు మనము తెచ్చుకున్నవి ఇంట్లో మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నవైనా సరే పెట్టుకోవచ్చు అండి, సీడ్ కింద అవే వాడుకోవచ్చు. స్పెషల్గా వీటికి సీడ్స్ సపరేట్గా, అంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ అల్లంకి అయితే సపరేట్గా సీడ్స్ ఉంటాయి కాబట్టి అవి సపరేట్గా. దీంట్లో ఇప్పుడు 4 రకాల టబ్స్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లమ్స్ నాటుదాము. ఇదేమో నల్ల అల్లం అండి, జింజర్ వచ్చేసి బ్లాక్గా వస్తుంది. లోపల చూద్దురండి. ఇదిగోండి, కలర్ కొద్దిగా బ్లూ షేడ్లో ఉంది అల్లం. ఇవి ఆ కొమ్ములు. ఇదేమో మామిడి అల్లం. అల్లం మామిడి ఫ్లేవర్ ఉంటుందండి, కొంచెం మ్యాంగో స్మెల్ ఉంటుంది. కచ్చం మ్యాంగో ఉంటుంది చూడండి, ఆ స్మెల్ ఉంటుంది. స్టెమ్ లోపల ఇట్లా తెల్లగా ఉంది. మామిడికాయ వాసన ఎట్లా ఉంటుంది? సేమ్ అట్లనే ఉందండి. ఇది వచ్చేసి నాటు అల్లం, బిగ్ సైజ్ వచ్చే కొమ్ములు. ఇది మన మామూలు అల్లం ఎట్లా ఉంటుంది లోపల అట్లనే. ఇది మన అల్లం మామూలుగా ఎట్లుంటుంది? మనం మార్కెట్లో ఉన్నది అట్లనే ఉంది. ఇది కూడా నాటు అల్లమే, ఇది చిన్న కొమ్ములు అంటండి. ఇది కూడా మామూలుగా లోపల ఎట్లుంటుంది మార్కెట్లో ఉన్నది అట్లనే ఉంది. అల్లంకి ఇట్లా షూట్స్ వస్తాయి. మనం జనరల్గా మార్కెట్లో తెచ్చుకున్నదైనా ఒక సైడ్కి పెట్టేస్తే కొన్ని రోజులకి అది పాత పడిపోయి కొంచెం ఇట్లా దగ్గరికి వస్తా చూడండి, అట్లాంటప్పుడు ఇట్లా షూట్స్ వస్తాయి. వీటిని ఐస్ అంటారు. ఇట్లా కన్నులు, వాటి నుంచి మొలకలు వస్తాయి అన్నమాట. మొక్క అక్కడి నుంచి వస్తుంది, దాని నుంచి ఇంకా మెల్లమెల్లిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంక ఇది నాటుకునేటప్పుడు మనం ఇట్లా పై పైకి నాటుకోవాలి. డిస్టెన్స్ చూసి నాటుకోండి కొంచెం. మట్టిలో నాటుకునేటప్పుడు మరి లోపలికి బాతి పెట్టొద్దు. ఇంకా ఇంతవరకు ఇవే ఎక్కువ. యాక్చువల్గా ఇన్ని కూడా నాటకూడదు, ఇంతవరకు చాలు. ఇంతకు మించి అయితే నాటొద్దు. ఇంక మట్టి మనం కప్పకపోయినా పర్లేదండి, నీళ్లు చల్లుతూ ఉండే అది దుంపకి తేమ తగిలి అదే రూట్స్ వచ్చేస్తే, మొలకలు ఆల్రెడీ ఉన్నాయి కదా, పైకి వచ్చేస్తుంది, మొక్క అవుతుంది. ఈ అల్లం మీద నాకు కొంచెం డౌట్, ఇది ఎప్పుడు పెంచలేదు నేను. ఈ సీడ్ నాకు వాళ్ళు స్వరూప గారు పంపించారండి. ఒక్కసారి మనం పెట్టుకుంటే మనమే చేసుకోవచ్చు అండి విత్తనాలు ఏవైనా. ఏముంది, ఇప్పుడు పెడుతున్నాము, వింటర్లో హార్వెస్ట్ చేస్తాం, అప్పుడు కొన్ని దుంపలు ఉంచుకున్నామంటే నెక్స్ట్ సీజన్కి పెట్టేసుకోవచ్చు. ఈ నల్ల అల్లం ఎట్లా టేస్ట్ ఉంటుందో నాకు తెలీదు, చూడాలి ఈసారి. ఇవి మొలక స్ప్రౌట్ బయటికి మొక్క కనిపించి అది కొంచెం ఎదుగుతున్నట్టు తెలవడానికి మనకు కనీసం 20 రోజులనే టైం పట్టుద్ది. 20 డేస్కి కాస్త మొక్క కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్లమ్స్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు వస్తాయేమో అని నేను అనుకుంటున్నా. ఇది చిన్న అల్లం కొమ్ము, యాక్చువల్గా నేను పెట్టింది కాదు, కంపోస్ట్లో ఉండి వచ్చిందన్నమాట. ఈ మొక్క వచ్చింది ఇప్పుడు, బీక్తుంటే సెపరేట్ అయింది, ఇట్లా వచ్చిందనమాట. ఇంత సైజ్ అయితే మనం కంపోస్ట్లో వేయం కదా. నేను ఏదో చిన్న దుంప వేసుంటా, అది ఊరిందండి కాస్త. ఎందుకంటే ప్లాంట్కి ఇట్లా రూట్స్ వచ్చాయి,
అండ్ ఇట్లా షూట్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్కి, దీని నుంచి ఇంకొక పిలక వస్తుంది అనమాట. అల్లం దుంప ఇంకొక దుంప అవుతుంది, దాని నుంచి ఇంకొక ప్లాంట్ వస్తుంది, సో దాని నుంచి ఇంకొకటి ఇంకొకటి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే కొంచెం ఇది స్ప్రెడ్ అయింది అనుకోండి, ఒక సైడ్ మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మదర్ ప్లాంట్, దీన్ని నేను హార్వెస్ట్ చేసుకున్నా, ఇప్పుడు ఇది నాటుకున్నా కూడా ఇది బతుకుద్ది, ఎందుకంటే రూట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇది మధ్యలో పెడుతున్నా దీంట్లో, జస్ట్ అట్లా నాటేస్తే ఇంక అదే నాటుకుంటుంది. సీజన్ మంచి సీజన్ అంటే వానాకాలంలో పెడితే పర్ఫెక్ట్ సీజన్ అనమాట అవి అంటుకోవడానికి. దుంప కుళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి, దానికి రీజన్ ఏంటంటే వాటర్ ఎక్కువ అవ్వడం అండ్ మనకి పాట్కి డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి. ఎంత వాన వచ్చినా ఏం కాదండి, డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటే ఎంత హెవీ వర్షం వచ్చినా డ్యామేజ్ అవ్వవు ప్లాంట్స్ ఏవి కూడా. అల్లంకి ఫర్టిలైజేషన్ స్పెషల్గా మనం ఏం చేయక్కర్లేదు, అది ఊరుతోనే ఉంటుంది. కాకపోతే కొంచెం ప్లాంట్ వీక్గా అనిపించినా, కొంచెం ఎల్లోగా అవుతున్నాయి లీవ్స్ అనిపించినా కూడా కొంచెం మనం ఇంట్లో చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది చూడండి, మంచిగా డీకంపోజ్ అయిన కంపోస్ట్ కొంచెం వేసేయచ్చు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం జనరల్గా వేరే ప్లాంట్స్గా వేస్తూ ఉంటాం కదా, అట్లనే ఇస్తూ ఉంటాం. ఇంకా స్పెషల్గా అయితే ఏమి ఇవ్వను. అల్లం ఈసారి స్పెషల్గా బండిద్దామని ఫిక్స్ అయ్యా. ఎప్పుడు ఏం చేస్తా అంటే అక్కడ కుండీలు అక్కడ కొంచెం కొంచెం పెడుతూ ఉంటా, అవి కొంచెం రాగానే ఆకులు వాడుకుంటాం టీలోకి. ఆకులు కట్ చేస్తూ ఉంటే దుంప ఊరదు, సో ఎప్పుడు అట్లా అవుతుంటుంది. ఈసారి ఆకులు కట్ చేయకుండా మొత్తం దుంపలే పెంచుదామని ఫిక్స్ అయ్యా. అల్లం మంచిగా పెరగాలంటే ఎండ 5 నుంచి 8 గంటలు అంటే డే కంప్లీట్ డే సన్లైట్ డే లైట్ మొత్తం ఉండాలి, రోజంతా ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి. ఎండ తగిలితేనే మొక్కలు మంచిగా పెరుగుతాయి అండ్ లోపల దుంప కూడా మంచిగా ఊరడానికి అవకాశం ఉంటుంది. ఎండ తక్కువ ఉంటే మాత్రం అంతంత మాత్రంగానే వస్తాయి, మొక్క ఏపుగా పెరుగుద్ది కానీ లోపల దుంప సరిగ్గా ఊరదు. కాబట్టి ఎండ తగిలే ప్లేస్లో ఫుల్ డే సన్లైట్ ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ వీడియోలో అయితే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నా, అల్లం ఎలా పెంచాలో మీకు కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.